అన్నారు ఏదైనా లేరు అని మాట వినగానే చాలా బాధేసింది ఎందుకంటే మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరించే పెద్ద ఆయన ఈరోజు మా కళ్ళ ముందు లేరంటే కూడా చాలా బాధేస్తుంది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు దినపత్రిక ఈనాడు పత్రిక పరిచయం చేసిన నాయకన రామోజీరావు గారు ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు లేరని తెలిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఈరోజు ఆయన ఎంతోమందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన లేని వార్త వినంగానే ఎంతోమంది షాక్ గురయ్యారు నేనే పొద్దున తెల్లారితో తెలిస్తేనే ఎంతో బాధపడినాం మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క ఏదైనా మాకు కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము మా ఆయన పరిటాల రవి ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు కలిసాం మా బాధలు ఏదైనా ఉన్నా చెప్తే కూడా మాకు ధైర్యం చెప్పి ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పే వ్యక్తి ఈరోజు మాకు లేదు లేరు లేరని కూడా అనుకోకూడదు ఎప్పుడు కూడా మనం మన గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా పెద్ద ఆయన ఉన్నారని కూడా మేము కూడా భావిస్తాం తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నా అవన్నీ కుటుంబ సభ్యులు కూడా అవి కొనసాగించాలని ప్రత్యేకంగా అందరినీ కూడా నేను కోరుకుంటూ గౌరవనీయులు రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం కొన్ని లక్షలాది మంది కోట్లాది మందిని కదిలించినటువంటి అంశం ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడమే కాకుండా ఈనాడు దినపత్రిక ఈరోజు తెలుగు వాళ్ళు మరి ప్రేమించేటువంటి పత్రిక గడిచిన 50 సంవత్సరాల నుంచి మరి వాస్తవాలనే ఉన్నది ఉన్నట్టుగా మరి ప్రజలకు చేరువేయడమే కాకుండా మరి చాలామందిని కదిలించినటువంటి వారు రామోజీరావు గారు ఒక వ్యవస్థ కింద ఈరోజు రామోజీ ఫిలిం సిటీ అనేది ప్రపంచంలోనే ఇటువంటి ఫిలిం సిటీ ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో చాలా ప్రాంతాలు మేము పర్యటించినప్పటికీ మరి వారి యొక్క కృషి పట్టుదల కమిట్మెంట్తో ఇంత బ్రహ్మాండమైనటువంటి ఫిలిం సిటీ సాధించడమే కాకుండా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి ప్రియా ఫ్రూట్స్ స్థాపించడమే కాకుండా మరి ఈరోజు వారు టీవీ రంగంలో కూడా ఈటీవీ కానివ్వండి మరి అదేవిధంగా టీవీ సీరియల్స్ కానివ్వండి ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మరి బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారంటే వారి యొక్క పట్టుదల కమిట్మెంట్ నాకు వారికి ఉన్నటువంటి అనుబంధం మా ఇంట్లో ప్రతి శుభకార్యం జరిగినా కంపల్సరీగా మరి మొట్టమొదటిగా వచ్చేటువంటి వ్యక్తి రామోజీరావు గారు నా ఇంట్లో అనేకమైనటువంటి కార్యాలు జరిగినాయి శుభకార్యాలు దగ్గర దగ్గర 20 శుభకార్యాలు జరిగితే మరి ఖచ్చితంగా 16-17 శుభకార్యాలలో వారు భాగస్వామ్యం కావడం నా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను బట్ ఈరోజు సమాజంలో జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు అందులో రామోజీరావు గారు మొదటి వారిగా మిగులుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి తప్పకుండా వారు ఏ ఆశయాలతో ఈ వ్యవస్థల్ని స్థాపించిండో తప్పకుండా దాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఆవశ్యకత మరి ఉన్నది ఈరోజు లక్షలాది మంది వారు స్థాపించినటువంటి అనేకమైనటువంటి ఈరోజు ఈనాడు కానివ్వండి మరి టీవీ రంగం ఈటీవీ మరి అదేవిధంగా టీవీ సీరియల్స్ కానివ్వండి దాంతోపాటు ప్రియాపచ్చళ్ళు కానివ్వండి డాల్ఫిన్ కానివ్వండి ఈ విధంగా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి మరి గొప్ప వ్యక్తి అందుకే వారు ఒక వ్యవస్థ అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ భగవంతుడు వారికి ఆత్మశాంతి చేకూర్చాలి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుతాను భారతదేశంలో ఏ నలుమూలలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తి మాట్లాడగలిగింది రామోజీరావు గారి ద్వారా పెట్టిన ఈటీవీ సంస్థ ద్వారా ఆ మాటలు మాట్లాడగలిగారు ఈరోజు ఎవరైనా ఎక్కడైనా తప్పు జరిగితే మాట్లాడడానికి ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని పుష్కలంగా పెట్టుకొని కొన్ని ఏళ్ల నుంచి ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తిన వ్యక్తి రామోజీరావు గారు
మరి దాంతోపాటు ఇన్ని సంస్థల్లో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఎన్నో కుటుంబాలని నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్లిన వ్యక్తి. ఆయన ఎంతో అభ్యుదయ భావాలతో ఆలోచనలతోనే ముందుకెళ్లిన వ్యక్తి, సమాజం బాగుండాలని పాటుపడిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈరోజు దూరం అవ్వడం అనేది మన తెలుగు రాష్ట్రాలు ఒక తీరని లోటుగా మనం ఈరోజు భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా ఆయన మంచి ఆలోచనలు ప్రజల్లోనూ రానున్న తరాల్లో కూడా అదే రకంగానే ముందుకెళ్తాయని, నేను ఒక ఇన్స్పిరేషన్లానే రాబోయే తరాలన్నీ తీసుకొని ఒక మంచి సమాజ స్థాపనలో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఇక్కడ ఇన్స్పిరేషన్గా పెట్టుకోగలుగుతారు. రామోజీరావు గారు, రామోజీరావు గారి అకాల మరణం తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తూ ఉన్నది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక స్ఫూర్తిగా, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని రుజువు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా, పత్రికా రంగంలో వారు తెచ్చినటువంటి ఎన్నో వినూతనమైనటువంటి వరుబడులు కావచ్చు, వారు వ్యాపార రంగంలో సాధించినటువంటి ప్రగతి కావచ్చు, కష్టపడితే ఏ స్థానానికైనా చేర్చుకోవచ్చు అనేటువంటి చేసి నిరూపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా రామోజీరావు గారి యొక్క జీవితం నడిచింది. వారు ఇప్పుడున్నటువంటి తరాలకే కాదు భావి తరాలకు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భౌతికంగా మనతో దూరమైనప్పటికీ వారి ఆలోచన విధానం, వారి మార్గదర్శనం తప్పనిసరిగా మన అందరికీ కూడా ముందు ఉంటుందని చెప్పి ఆశిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని కలిగించాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. శ్రమ పడితే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు అనడానికి రామోజీరావు గారి నిదర్శనం. ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి, అందరికీ ఆదర్శనీయుడు. వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా వారి యొక్క అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాలని మరో ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశించినారు. అదేవిధంగా వారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ వారు పత్రికా రంగంలో జిల్లా ట్యాబ్లెట్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగంలో జిల్లా ప్రాంతీయ వార్తలకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలకు మార్గదర్శకం ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అందరికీ అంటే శ్రమ పడితే అందుకోలేనిది ఏమీ లేదు అనడానికి రామోజీరావు గారు జీవితమే నిదర్శనం కాబట్టి వారికి ఉండాలంటే వ్యక్తి ఎంతమందిని వారిని ఆదర్శం తీసుకుంటారు. రామోజీ గారి యొక్క మరణ వార్తకి దిగ్భ్రాంతి కలిగించడం కాకుండా వారి యొక్క కీర్తిని ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ వారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ సందేశం అందించారని తెలిపారు నిర్మలా సీతారామన్. రామోజీరావు మృతి పట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విచారం వ్యక్తం చేశారు. ది పాసింగ్ అవే ఆఫ్ శ్రీ రామోజీరావు ఇస్ ఎ బిగ్ లాస్ ఫర్ ది తెలుగు స్పీకింగ్ వరల్డ్. హి డిడ్ కన్ఫైన్ హింసెల్ఫ్ టు ది తెలుగు వరల్డ్ బట్ హి కాంట్రిబ్యూటెడ్ ఇమెన్స్లీ ఇన్ ది వరల్డ్ ఆఫ్ జర్నలిజం, ఇన్ ది ఎలక్ట్రానిక్ మీడియా, ఇన్ స్మాల్ ఫైనాన్సింగ్ and in very many industries as well. He's always worked through his entrepreneurial skills to take care of the small people, common people, poor people, and attended even in the rural areas to their needs. Today I'm here as a representative of Government of India. The Honorable Prime Minister Shri Narendra Modi ji has sent me as his emissary to pay his respects, Government of India's respects, and also to place a wreath of respect and homage. So I've come here, met up with the family, expressed Honorable Prime Minister's condolences and placed the wreath. Gauravu Neelu Pradhan Mantri Garu Shri Narendra Modi Garu nannu Kendra Prabhutva Sarbana Varu Sarbana ikkada vachi condolences ivvadaniki oka kutumbasthulu toti maatladi
వారి కండోలెన్స్ మెసేజ్ ఒకటిని ఇక్కడ వాళ్ళతోటి షేర్ చేసుకోమని నన్ను పంపించారు. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతున్నాను. రామాజీరావు గారు కాంట్రిబ్యూషన్ గురించి వారికి బాగా తెలుసు. మొన్న రాత్రి కూడా వారు హెల్త్ ఎలా ఉంది అని ఆ ఎంక్వైరీ కూడా చేసి ఫోన్ చేశారు ప్రధానమంత్రి గారు. ఇవాళ ఈ కబరు దొరికినాక నన్ను వెంటనే వెళ్ళమని వారు ఆదేశం మేరకి నేను ఇక్కడ వచ్చాను. కుటుంబస్తులకి ప్రధానమంత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోతున్నాను. ఇది ఒక పెద్ద శోకమైన సందర్భం, వెరీ సాడ్ సిట్యువేషన్ ఫర్ అస్, బట్ కండోలెన్సెస్ ఫర్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్.